అందరికీ నమస్కారం అండి. వసు హోమ్కు స్వాగతం. ఈరోజు ఎంతో రుచికరంగా ఉండే గుంత పునుగుల తయారీ విధానంతో మీ ముందుకు వచ్చానండి. ఈ గుంత పునుగులు భలే కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అండి. వీటిని కొబ్బరి కారం కానీ, చిన్న ఉల్లిపాయ కారం కానీ, పప్పుల పొడితో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటెంగాను, ఉదయం పూట టిఫిన్కి గాను చేసుకోవచ్చండి. ఎంత రుచిగా ఉండేటువంటి గుంత పునుగుల తయారీ విధానానికి ముందుగా మనకు కావలసినటువంటి పదార్థాలు. నేను 2 పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలను 2 తీసుకున్నానండి. ఈ 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. దీనితో పాటు క్యాప్సికం, ఈ క్యాప్సికంని 1/2 క్యాప్సికం తీసుకున్నానండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి. అందులోనే 1 అంగుళమంతా అల్లం ముక్కను కూడా సన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. తర్వాత 1/3 రెమ్మల కరివేపాకును కూడా రెడీగా ఉంచుకున్నానండి. వీటన్నిటితో పాటు 1/2 టీస్పూను జీలకర్ర, 1/2 టీస్పూను పచ్చిశనగపప్పు, 1/2 టీస్పూను ఉప్పు, 1/4 టీస్పూను పసుపు, వీటన్నింటినీ ముందుగా రెడీ చేసుకొని ఉండాలండి. వీటితో పాటు మనం ఇంకా అల్లము పచ్చిమిర్చినే కాకుండాను చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమోటా ముక్కలు కానీ, కలర్ఫుల్గా కనిపించడానికి రెడ్ క్యాప్సికం ముక్కలను కానీ, తర్వాత కొంచెం సోంపును కానీ వేసుకోవటం వల్ల ఇంకొంచెం రుచిగా ఉంటుందండి. వీటిని ముందుగా రెడీ చేసుకొని, ఇది అట్టుపిండి అండి. మినప్పప్పు మనం అట్లు వేసుకోవటానికి తయారు చేసుకున్నటువంటి అదే అట్టుపిండి అండి. నేను ఈ అట్టుపిండిని 1/4 గరిటెల అట్టుపిండిని తీసుకున్నానండి. ఈ అట్టుపిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం వాటర్ పోసుకొని డైల్యూట్ చేసుకుందామండి. ఎంతంటే మనకు అట్టుపిండి అట్టు వేసుకునేంతగా ఉంటే సరిపోతుందండి. ఒకవేళ పిండి గట్టిగా ఉన్నట్లయితే ఈ గుంత పునుగులు కూడాను గట్టిగా వస్తాయన్నమాట. అందుకని పిండి కొంచెం జారుగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ పిండిని ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత నీళ్లు పోసుకొని పసుపు, ఉప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వీటన్నింటినీ కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ అట్టుపిండిలో వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని ఈ పచ్చిశనగపప్పును నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చండి. తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం. ఈ క్యాప్సికంను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కుంటే బాగుంటుందండి. పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, క్యాప్సికం ముక్కలు, వీటన్నింటితో పాటు కరివేపాకుతో సహా అన్నీ వేసుకోవాలండి. ఒకవేళ కరివేపాకు పిల్లలు తినరు అనిపిస్తే చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకుంటే సరిపోతుందండి. నాకు దగ్గరగా కొత్తిమీర లేదు, లేకపోతే కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది. వీటన్నింటినీ కూడాను ఈ పిండిలో వేసి బాగా కలుపుకోవాలండి. పిండి మాత్రం మరీ గట్టిగా లేకుండా, మరీ జారుగా లేకుండా కరెక్ట్గా కలుపుకుంటే బాగుంటుంది. మరి జారుగా అయితే ఆయిల్ పీల్చుకుంటుందండి, గట్టిగా ఉంటేనేమో తినడానికి బాగోదు. అందుకని పిండి కరెక్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ పిండి అప్పుడప్పుడు వేసుకున్నటువంటి అట్టుపిండి కంటే కూడాను, నిన్నటి అట్టుపిండి ఉంటుంది కదండి కొంచెం పులుపు వస్తుంది, అటువంటి అట్టుపిండితో అయితే ఇంకా రుచిగా ఉంటాయండి గుంత పునుగులు. అందుకే ఈ గుంత పునుగులను పులి పొంగనాలని కూడా అంటారండి. అంటే కొంచెం పిండి పులిసిన తర్వాత వేస్తారు కాబట్టి. ఇంకా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ స్టవ్ పైన ఈ గుంత పునుగులు వేసుకునేటువంటి ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత, ఇది నాన్ స్టిక్ది కాబట్టి అంటుకోకుండానే లెగుస్తాయండి బాగా. ఒకవేళ పింగాణీ ప్యాన్ అనుకోండి, ముందుగా మనం ఆయిల్ వేసుకొని ఆ పింగాణి ప్యాన్ను కొంచెం బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలండి.
ఇలా ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ను ఈ గుంత పునుగులలో వేసుకునేటువంటి ప్లేట్లో వాటి గుంతలలో వేయాలండి. ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ అట్టుపిండిని ఇక మనం ఈ చిన్న చిన్న గుంతలలో నింపేసుకోవాలి. ఇలా పిండి అంతటిని కూడా సర్దుకొని ఆ మొత్తం గుంటలన్నింటినీ కూడా పిండితో ఫుల్ఫిల్ చేసుకోవాలన్నమాట. ఇందులో పసుపు వేసుకోవటం వలన ఇవి బాగా కుక్ అయిన తర్వాత మంచి కలర్ ఉంటుందండి. మనం ఒకసారి అవి ఉడికిన తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే మంచి కలర్ఫుల్గా కూడా లోపల కనిపిస్తాయి. ఇలా వీటన్నింటిలో కూడాను మనం పిండిని నింపేసుకొని ఆ పై భాగంలో ఒక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ను పైన వేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత ఉంచి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఒకసారి తీసి చూద్దామండి. పిండి వేగింది, వెనుక వైపునేమో చక్కగా రోస్ట్గా కాలిందండి. లోపల కూడా రెండో వైపు కూడా వేసి ఇక మనం ఉడికించుకుందామండి. చూడండి మంచి కలర్ వచ్చేసింది. ఇందులో పసుపు వేయటం వలన పైగా గ్రీన్ కలర్ లీఫ్ను తర్వాత క్యాప్సికము వేయటం వలన మంచి కలర్ వచ్చేసాయండి. గ్రీన్ గ్రీన్గా ఎల్లోగా కనిపిస్తూ ఉన్నాయి. రెండో వైపు కూడా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మీద తీసి ఈ మూత తీసిన తర్వాత ఉడికాయి అనిపించినట్లయితే ఇక మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇలా పై వైపున మాత్రం చక్కగా వేగుతాయి. ఇళ్ళ వైపున పిండంతా కూడా మనం మూత పెట్టుకుని ఉండటం వల్ల చక్కగా కుక్ అవుతుందండి. ఇలా ఉన్నటువంటి ఈ గుంత పునుగుల్ని ఈవినింగ్ స్నాక్ ఐటంగా కొబ్బరికారం కానీ పప్పుల పొడితో కానీ లేదా చట్నీతోనైనా సరేనండి, అల్లం చట్నీతో అయితేనూ ఇంకా బాగుంటుంది. చాలా రుచిగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా. ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం కొరకు ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంతకుముందు వీడియోల కోసం డిస్క్రిప్షన్లోని లింక్ పైన టచ్ చేయండి.